తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఐఎండీ కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో పాటుగా కోస్తా ఆంధ్ర రాయలసీమల్లోని అనేక చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఇంకా కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కాగా వాతావరణ పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉన్నందున పిడుగులు, భారీ మెరుపులు కూడా సంభవిస్తాయని, ఆ సమయంలో బయట తిరగడం మంచిది కాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద అస్సలు ఉండొద్దని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలోని పల్నాడులో ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ధ్వజస్తంభం రెండుగా చీలింది. జిల్లాలోని వెల్దుర్తి, రాజమల్లుపాడు, సాయిబాబా గుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొమరం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అలాగే యాదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే కామారెడ్డితో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం పడనుండగా ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఉంటాయని అధికారులు తెలిపారు.